வெண்ணெலா வெண்ணெலா மெல்லகாராவே வெண்ணெலா. ஹலோ, குட் மார்னிங் நந்தினி గారు. నిద్ర లేచారా? రాత్రి భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోయారా? చాలా చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాను. అమ్మయ్యా, ఒంటరిగా పడుకోవడానికి భయపడతారేమోనని రాత్రి నేను చాలా కంగారు పడిపోయానండి. ఇప్పుడు మీరు ఈ మాట అన్నాక మనసు కాస్త కుదుట పడింది. నేను ఒంటరిగా పడుకోవడమేంట్రా మగడా, నాతో పాటు నువ్వు కూడా పడుకున్నావు కదా. వీర వినాయక, విజయ వినాయక, అయ్య బాబోయ్, ఏంటండి మీరు? నేను మీతో పడుకోవడం ఏంటి? ఏ దొంగ, చేయాల్సిందంతా చేసి ఏమి తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నావేంటి? వామ్మో వామ్మో, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. చెయ్యాల్సిందంతా చేసేసానా? నేనేం చేశానండి? నేను నీ పక్కనుండగా నీకేం భయం నందు అని ప్రేమగా మాట్లాడావు కదా. నేనా? ప్రతిరోజు ఇలాగే నీ దగ్గరికి వచ్చి నీ పక్కనే పడుకుంటాను, నీ తలని నా వళ్ళో పెట్టుకొని మురిపంగా ఆరాధిస్తాను అని చెప్పావు కదరా మగడా. ఏంటి, నేనా? అంతేకాదు నాదా, వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే అని పాట పాడి నిద్రపించావు కూడా కదా. నందిని గారు, మీ మాటలకి టెన్షన్తో పిచ్చెక్కిపోతుందండి. నేను మా అమ్మ దగ్గర పడుకున్నాను, ఇందాకే నిద్ర లేచాను, మరి నేను మీ దగ్గరికి రావడం ఏంటి? జోల పాటలు పాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదండి, అంత అయోమయంగా ఉందండి. రావడం అంటే నిజంగా రావడం కాదురా మగడా, కళ్ళలోకొచ్చో. కళలోనా? చంపేశారు కదండి బాబు. ఈ మాటలు కనుక మా అమ్మ వినుంటే నాకు చింతబరిక తిరగేసి ఉండేది. ఏంటి, మీకెప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? మీరు అట్ట మగడా మగడా అని పిలుస్తుంటే నాకు అదో రకంగా ఉందండి. అదో రకం అంటే? అదో రకం అంటే అదో రకం అంటే అంటే అదో రకం అండి. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందండి. అప్పుడప్పుడు మీరు నన్ను అలా పిలుస్తూ ఉండండి, చాలా బాగుందండి వినడానికి. అలా మగడా అని పిలవాలంటే రోజు నువ్వు వచ్చి నాకు తోడుగా నా పక్కనే పడుకోవాలి. అయ్యో బాబోయ్, భలే ఉన్నారండి మీరు. మా అమ్మకి మాట ఇచ్చాను, మాట తప్పితే ప్రాణం పోయినట్టే. కొడుకుని నువ్వెంత మాయ చేయాలని చూసినా సరే వాడి అమ్మ మాటను దాటి నీ గుప్పెట్లోకి రాడు. అర్థమవుతుంది కదా? నీకింతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు ప్రాణాలతో ఆడుకున్నావు. వాడిని నీకు మొగుడయ్యే అర్హత లేదని అవమానించావు. అలాంటి నీకు వాడి జీవితంలోకి వచ్చే అర్హత లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నీకు దగ్గరవ్వడు, ఇదే జరిగేది.
ఏంటి వీడి ఎక్స్ప్రెషను? ఆహా, నన్ను డోర్ దీముని కాబోలు. దిగండి సార్. సార్ తీశాను కదా సార్, ఎందుకు అంతలోను కొట్టారు? తీయాలా వద్దా అని ఆలోచించావు చూడు, అందుకు. వీడికి పురాణాల్లో విలన్స్ కన్నా ఎక్కువ ఈగో ఉంది. వీడి ఈగో తగలేయ్యా. తర్వాత తగలేదులే గాని బ్యాక్ సీట్లో ఆయుధాలున్నాయి, పోయి తీ. అలాగే సార్. నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది గోస్వామి? ఈ జంట నగరాల్లో గంట కొట్టి వెతికినా మీలాంటి మాయలోడు దొరకడు సార్. వద్దు సార్. లవ్ యూ గోస్వామి, భలే పొగిడావు. వీడికి ఏది తిట్టో ఏది పొగడతో అర్థం కాదు. ఏం నన్ను చూస్తున్నావు? పద 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 పద. వెళ్తున్నా సార్.